సోదరులందరికీ కూడా నమస్కారం. ఈనాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మన నర్సంపేట నియోజకవర్గం ఉంది కాబట్టి ఈ రేపు రానున్న 28వ తారీఖు మరియు 29వ తారీఖులలో నర్సంపేట నియోజకవర్గంలో 28వ తారీఖు నాడు విజయ సంకల్ప యాత్ర ఖానాపురం మండలంలోని మంగళారిపేట గ్రామంలో మనం ప్రారంభించుకుంటున్నాము. అక్కడ నుంచి వయా నర్సంపేట వచ్చిన తర్వాత నర్సంపేటలో అంబేద్కర్ సెంటర్లో ఒక ప్రోగ్రాం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేషనల్ కార్యవర్గ సభ్యులు డికే అరుణ గారు మరియు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మరియు పార్టీ శ్రేణులను అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరియు 29వ తారీఖు నాడు నర్సంపేటకు హెడ్ క్వార్టర్కి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు మాత్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆనాడు ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ నుంచి నల్లబెల్లిలో వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించి నల్లబెల్లిలో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత బోల్లోని పల్లె దగ్గర మన నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన విజయ సంకల్ప యాత్రను ములుగు నియోజకవర్గ నాయకులకు ఒప్పచెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మరియు పార్టీ స్త్రీలను కూడా అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఎందుకనంటే ఈనాడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని దేశాలకు పోటీగా మన దేశాన్ని ఉంచి మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబాలకు వివిధ రకాల పథకాలను తీసుకొచ్చి అంత్యోదయ్ అనంటే లాస్ట్ చివరి వ్యక్తి దగ్గరకు కూడా మన దేశ ప్రతిఫలాలు అనే అందరికీ వెళ్ళాలని ఆ ముఖ్య ఉద్దేశంతో 10 సంవత్సరాల నుంచి ఎన్నో స్కీములను ఏర్పాటు చేసి అందరి ప్రజలకు కూడా ఈరోజు పండగ వాతావరణం ఏర్పాటు చేసింది ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు. ఎన్ని 10 సంవత్సరాల్లో కూడా ఒక్క స్కామ్ లేకుండా అన్ని రకాల స్కీములను ఏర్పాటు చేసి అన్ని కులస్తులు అన్ని మతస్థులకు కూడా లాభం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. అలాగే ఈ రానున్న ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ విజయ సంకల్ప యాత్రను అందరూ ప్రజలు ఆశీర్వదించి మరొక్కసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చేలాగా అందరూ ఆశీర్వదించాలని మరియు మన మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న నర్సంపేట నియోజకవర్గం నుంచి మహబూబాబాద్ నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఈ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మరియు వచ్చే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా ఈ సమావేశం ద్వారా నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మరియు పెద్దలందరినీ కూడా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం.